క్షమిస్తారన్న ఆశతో కాదు మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజకన్నైనవుతాను వద్దులే బాబు నా కొడుకు ఎదటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు వాడికి నీకు పోలిక ఓహ తెలియకముందే అమ్మను పోగొట్టుకున్నాను అది దేవుడు చేసిన పని దేవుడికి హక్కుంది గనుక మనిషి ప్రాణాలు తీయొచ్చు కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా అందుకే దోషిలా మీ ముందు నిలబడ్డాను ఆ ముస్తి మాకే అక్కర్లేదు ఎదటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా నీ చేత తెచ్చిన అమృతమైనా నాకు విషయంగానే ఉంటుంది ఆగు ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కొద్దు జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నాను ఆ ఇంటి మనుషులు నాలో ఒక అంతకుండి చూస్తున్నారు నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ని చూస్తున్నాను మనశ్శాంతి లేకుండా ఎలా సార్ డ్యూటీ చేయడం నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా ఊళ్ళో శాంతి భద్రతలు ఉండవు డ్యూటీ మీద బయటికి వెళితే ఈ చేతులు ధర్మాన్ని కాపాడే వరకు రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు రామరాజు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకన గురించి ఆలోచించు ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉలికంబ వెక్కించాలి చదువుకోను అక్షరాలు దిద్దను అంటే ముద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా ఆంటీ గుర్తు రావట్లేదమ్మా ఎలా వస్తుందిలేండి అప్పుడు చీవిడి ముక్కు చింపిరి జుట్టు లక్కపెడత మొహంతో ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం స్టైల్ గా ఉన్నాను అనుకోండి ఏదో మాస్టర్ దయ వల్ల చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను చాలా సంతోషం అమ్మా నాకు సంతోషంగా ఉండొద్దండి ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఇలా ఉందనే బాధ పాప ఫేస్ చూడండి కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయో
మీరలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు నువ్వు నా చెల్లెల్లాంటి దానివమ్మా అని మాస్టర్ గారు అనేవారు ఆ బిడ్డని పస్తులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు ఇది మీరు తీసుకోవాలి మీరు ఆహారం తీసుకుంటారా నన్ను నిరాహార దీక్ష చేయమంటారా आकल तो पस्ल बासम्मा तेनम्मा इगो नोयांटे मास्टर गारे उ तेनम्मा कुछ कल्लु तेरु गुरु पेद मनि आंटी का नीलू तुड़चेसा गिरिज कड़प निंपेसा रेडी दाचुकुना नीक मूडेपड़ो ना मेडो मूड मुंडू पड़ता నీ సంగతి తర్వాత చూస్తాను చేతిలో లాటి ఉంది కదా అని ఎత్తటం బొట్టు రివాల్వర్ ఉంది కదా అని చూపించడం కాదు ఆ రెండు చేతులతో ఏం పట్టుకోవాలో పట్టుకోవయ్యా పెద్ద మనిషి ఇంకా అర్థం కాలేదా ఆ రెండు చేతులతో తాళి కట్టవయ్యా మగడా అప్పా ఆ వేళ దెబ్బలో ఏముందా అప్పా నరాలు చివ్వమంటున్నాయి ఏంటి బాడీ ఇలా షేకింగ్ అయిపోతోంది అయ్యో ఏంటిది Chop 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 ch
చికెన్ బిర్యానీ బుర్రతో ప్లాన్ చేస్తున్నాను అన్నావు ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు ఇరుక్కుపోరొచ్చు అని ఓ సంకల కొట్టుకున్నావు ఇరుగిరుగిరుగిరుగు ఈ కుర్రాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేశావు ఇప్పుడు ఏమైంది ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు రాకీ గారు పరారీలోనే ఉన్నాడు మేకలాగా ఆకులను మెలకబొల్లి చెప్పొద్దు ఆ ఇన్స్పెక్టర్ గాని ఎలా ఇరికిచాలో చెప్పు చూడు పొద్దున్నే మొనగా కొరదిని వచ్చానో ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను సోషల్ బాయ్కాట్ వై ఉద్యోగం పోతేనే ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా చంపింది మీ అన్నయ్య కాబట్టి సింపతి లేదా కాల్చింది మీ అన్నాని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి నీ వెనక మేము ఉంటాం మాస్టర్ని గుర్తుకు తెచ్చుకో నీ నిజాయితీ నిరూపించుకో వస్తులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టర్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో నేను సత్యాగ్రహం చేస్తాను ఇన్స్పెక్టర్ రామరాజుని డిస్మిస్ చేయాలి 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 ఇన్స్పెక్టర్ రామరాజుని టాపిక్ డిస్మిస్ చేయాలి ఆగండి టాపిక్ ఆగండి ఏయ్ యో నువ్వు రామరాజు తమ్ముడివి కదూ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారిలాగే నాకు బుద్ధిత్వాలు గుర్తుకురావు సార్ అన్యాయం గా మా మాస్టర్ చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి గవర్నమెంట్ శాసించే అధికారం ఎవరికీ లేదు ప్రజలకుంది ప్రభుత్వాన్ని కూల్చే శక్తి నిలబెట్టే శక్తి ప్రజలకుంది ఈనాడు రష్యాలో అదే రుజువైంది ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా నీతి నిజాయితీ గల తల్లి కడుపున పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను అదే తల్లి కడుపున నీకంటే నాలుగేళ్ల ముందు పుట్టానురా న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు మీ అన్నదమ్ములు నాకే పోట అన్నదమ్ముల మధ్య తూరితే తుమ్ము రేగిపోతుంది స్టూడెంట్స్ తోలికి వస్తే పోలీసులో బతికే అవుతుందో తెలుసుకో ఈ రోజు స్టూడెంట్ రేపు పోలీస్ కావచ్చురా వాస్తవం తెలియకుండా నువ్వు కాల్చింది వాస్తవం మాస్టర్ చనిపోయింది వాస్తవం డ్యూటీకి క్రైమ్ కి తేడా తెలియని బొచ్చాకాలంతా వచ్చి అరిస్తే కాకి బట్టలు వదిలేసి పారిపోతాను అనుకున్నావా రే చర్చలతో కాలయాపన చేస్తున్నాడు మనమే రామరాజు ఒంటి మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం రండి మీ ఆఫీస్ ఎదురుగానే ఆ మన నిరాహార్దీక్షేస్తాను గాంధీ జిందాబాద్ ఇన్స్పెక్టర్ రామరాజుని డిస్మిస్ చేయాలి గాంధీ జిందాబాద్ ఇన్స్పెక్టర్ రామరాజుని డిస్మిస్ చేయాలి ఇన్స్పెక్టర్ రామరాజుని డిస్మిస్ చేయాలి గాంధీ జిందాబాద్ గాంధీ జిందాబాద్ ఇన్స్పెక్టర్ రామరాజుని డిస్మిస్ చేయాలి గాంధీ ముసలమ్మ ఫుడ్ సెటప్ తో వచ్చా నిన్ను చెప్పుతో కొట్టే వాళ్ళు లేక ఎగిరెగిరి పడతాను ఏయ్ ఏమిట్రా నా బిడ్డలు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టావు కదరా సత్యనాడా చిన్నాడా నీ బెన్ను మీద బెన్న పూస రాసిన ఆ చేతులు మర్డర్ చేస్తాయంటావురా అన్నంలో మజ్జి కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా కానీ నెత్తురు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు బాబు నా మాట విని దీక్షమాని అన్నం తినయ్యా నాయనమ్మా అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం నేను అన్నం తిని బ్రతకాలంటే అన్నయ్య వంటి బిడ్డ కాకి యూనిఫామ్ వదిలేమను రాయబారం మోసుకొచ్చావా నాయనమ్మా నీ మనసులో ఉన్న ప్రేమ
నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్ముల సమస్యను పరిష్కరించలేవు. తప్పటడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటి కడుగులు వేస్తున్నాడురా, వాడిని బ్రతికించాలి. బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా? నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు, అంధకుడు. అన్నంత నేను తమ్ముడు కోసం ఈ అన్నని ఉరికమ్మ వెక్కమంటావా? నిజంగా ఉరికమ్మ వెక్కాల్సిన ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు, ఆ పోస్టర్ని వదిలేయమంటావా? చెప్పవే చెప్పు. ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా? మునగాకు. మీ మునగాకు ఐడియా మూసీ నదిలో కలిసింది. సక్సెస్ కదంటయా? ఏం సక్సెస్ సార్, నా బంద సక్సెస్. తమ్ముడు తెచ్చినా పర్వాలేదు గాని ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు. ఎస్పీ, నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమి పిచ్చి పీని కాదు, అంటే పిచ్చి పొల్లైని కాదు, కోముని. అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. అగ్గి పొల్ల అక్కడెలిగిచ్చాను, ఇంకో చోట అంటిస్తాను. ఎవరు బాబు? మాస్టర్ శిష్యులు అమ్మా. ఎందుకురా ఏడుస్తావు? మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నావు అంతేగా? దెబ్బలేమిటి బాబు? లాఠీ దెబ్బలే కాదు, లాకప్పు డెత్తులు చేసిన మా మాస్టర్ ప్రాణాలు తీసిన ఇన్స్పెక్టర్ ని ఉద్యోగంలోంచి తీసేసే వరకు మేము నిద్రపోం. చచ్చిపోయిన మాస్టర్ తల్లికి చెల్లికి లేని బాధ, మనకెందుకని స్టూడెంట్స్ కొంతమంది వెనకాడుతున్నారన్నా? వాళ్ళు కూడా మనతో చేతులు కలపాలంటే అమ్మగారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఒప్పుకోండమ్మా, రండమ్మా. వద్దు బాబు, ఈ దీక్ష వల్ల చనిపోయిన నా కొడుకు తిరిగి రాడుగా. తప్పు చేసిన ఇన్స్పెక్టర్ కి శిక్ష పడుతుంది కదమ్మా. పైన భగవంతుడు ఉన్నాడు, ఆ శిక్ష ఏదో ఆయనే వేస్తాడు. లేదమ్మా, మీరొచ్చి మా శిబిరంలో కూర్చుంటేనే మా ఉద్యమానికి బలం వస్తుంది. క్షమించండి బాబు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు. అది కాదమ్మా. మమ్మల్ని వదిలేయండి. నేను చెప్పేది మేమేం విందల్చుకోలేదు. ఏ ముస్లి, మర్యాదగా శిబిరం దగ్గరికి వస్తావా లేదా? మీరిప్పుడు నా మాట వినకపోతే మనం కూడా తీస్తా. బాబు, నా కొడుకుని చంపావన్న కోపంతో నీ మీద కత్తిపీట విసరలేదు. ఆ రౌడీని కొట్టపోయి ఆ రోజు రౌడీని కాల్చబోయి గురి తప్పిన నా తుపాకీకి, ఈ రోజు రౌడీని కొట్టపోయి వేడు తప్పిన మీ కత్తిపీటకు తేడా లేదమ్మా. అనియా, డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నీకు బంధుత్వం గుర్తుకొచ్చిందంటే నీ మెదడిప్పుడు సరిగ్గా ఆలోచిస్తుందన్నమాట. వాళ్ళు ఎందుకు పారిపోయారో తెలుసా? వీళ్ళెందుకు అరెస్ట్ చేశారో తెలుసా? చెప్పు.
ఇప్పుడు పారిపోయిన వాళ్ళు మాస్టర్ మీద ప్రేమతో కూర్చోలేదు రోజుకు 100 రూపాయలు ఇచ్చి మేమే కూర్చోబెట్టాం నీ అన్నయ్య ఉద్యోగం ఊడగొట్టాలని ఈ సమ్మె చేయిస్తున్నాం ఎక్కడికి అబ్బా ఏంటి దంతా నువ్వు నీ తమ్ముడు కలవాలని దేవుడికి మొక్కుకున్నాను चली चली गालुल लोगिली इच्चे कम्मनी कौगिली दामरी चितपट चिनुकुलु तनुवुनु तनिपे वानलो मुलकरी मुलका कथकली नाट्यं चेयवे पार्क पानी
గట్టిగా పట్టుకొని కూర్చోమ్మా బయలుదేరుతున్నాను ఆ బయలుదేరు పహిల్వాన్ గారు మీటర్ బాగా వేడెక్కిందాక తిప్పమన్నారుగా తిప్పే చేయిస్తేనే కాలు పెట్టింది బాబు మొత్తం 300 రూపాయలు అయిందండి నా డబ్బులు నాకు ఇవ్వండి ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏ పిల్ల చాలా బాగున్నారే నేనట్ట ఉంటా నీకు దగ్గర గొట్టం త్వరగా డబ్బులు ఇవ్వండి అసలే చలిగా ఉంది అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేయేస్తారు అయ్యో దోచుకున్నారా పూర్తిగా దోచుకున్నాడు ఏం దోచుకున్నారు అది అడగొద్దు దెబ్బకడా అయ్య బాబో అది అడగొద్దు తల్లి అసలు ఏం జరిగిందో చెప్పండి చెప్పమంటే ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే నువ్వు లోపలికి వెళ్ళు నీ అమ్మ కడుపు మాడు ఇక్కడ కొట్టాడు అమ్మా అమ్మో ఎల్కే బాలు ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా ఈ ఎడవాలు వచ్చినందుకురా నీకు ఆడేష వేశాడు జల్లేసుకొని కులుక్కుంటూ అమ్మో కులుగుడు ఎక్కువైపోయింది పోనీ వేసుకుంటే వేసుకున్నావు ఏ గొట్టం కండో చూసుకోవచ్చు కదా ఏనుగంత పర్సనాలిటీ నెక్కించుకున్నావు కదరా నెక్కించుకున్నాడువి ఎటు పోవాలండి అని అడిగావా వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు పొదలు తాటకు తీసుకుపోయాడు అమ్మో అది తలుచుకోకూడదు అయ్యో ఆ ఫోటోలు అన్ని పేపర్స్ కి పంపించండి వాల్ పోస్టర్లు అన్ని గోడల మీద అంటించమనండి అతని ఆచూకి తెలిపిన వారికి 100,000 రూపాయలు బహుమతి ప్రకటించమని డిఐజీ గారు చెప్పారు హలో నేను రాఖీని మాట్లాడుతున్నాను రాఖీ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు బీచ్ రోడ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి నువ్వు అక్కడే ఉండు నేను వెంటనే వచ్చి తీసుకొస్తాను ఎక్కడికిరా వెళ్ళి రాఖీని తీసుకొస్తానయ్య వెళ్ళి వాడిని తీసుకొస్తావా వాడు ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు పోలీసులకు అప్పివ్వాలరా మరి నన్ను ఏం చేయమంటావన్నయ్యా నువ్వు నోరు మూసుకుని కూర్చు ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ వాడికి పబ్లిక్ పాడగా మారుస్తాను ఏమండి ఫోన్ చేసుకోవాలి బయటకు వస్తారా రాఖీ రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికమ్మం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిందే ఇతను రాఖీ కాదు హూ టోల్డ్ యు ఎవిడెన్స్ డోంట్ బి ఫూలిష్ అతను రాఖీయే చనిపోవటానికి 5 నిమిషాల ముందే నాకు ఫోన్ చేశాడు అదే పోలీస్ స్టేషన్ కి ఏమని సార్ తన అప్రూవర్ గా మారిపోతానని లొంగిపోతానని లొంగిపోయేవాడు స్టేషన్ కి రాకుండా మిమ్మల్ని బూత్ దగ్గరకు రమ్మన్నాడా నేను సీరియస్ గా చెప్తుంటే మోసేస్తావేంటి మనం మోసేది టోపీలు సార్ ఒకళ్ళని ఒకరం కాదు మిస్టర్ రామరాజు అతను రాఖీ కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది రాఖీ జైల్లో ఉన్నప్పటి రిపోర్ట్ బాడీ గుర్తుపట్టలేనంతగా చితికిపోతే రిపోర్ట్లను సపోర్ట్ చేస్తాయా ఎవరు మీరు చనిపోయింది నా భర్తేనండి నీ భర్తే అని ఎలా చెప్పగలవు 20 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్తని నేను గుర్తుపట్టలేనండి మరీ కాకండి ఎస్పీ గారు
రామ్ బ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికంబ వెక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ పోలేదు. ఆ రాకీ గాడు బ్రతికే ఉన్నాడు. వాడికి బ్యాక్ ఎవడో, ఫ్రంట్ ఎవడో, సైడ్ ఎవడో అన్నీ లాగుతా. వాళ్ల బాడీలతో కూడా కబాడీ మొదలు పెడతా. మిస్టర్ ఎస్పి, నేను పెద్ద ఉద్యోగిని కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ అని మొండిగా వాదించడం మంచిది కాదు. సారీ సార్. ఆల్రైట్, యు కెన్ గో. రామరాజు, మీ చెయ్యి నేను అందుకోవడం కాదు సార్, నాకు కావాల్సింది మీ అబ్బాయి చెయ్యి. నా చెల్లెల చేతితో కలిపి పాణిగ్రహణం జరిపించండి. సెకండ్ గేర్ లోకి రానే అమ్మ అబ్బా కనపడ్డారు కదా అని దెబ్బకి. లేకపోతే ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పేం కాదు, ఇది మన సంప్రదాయం, పైగా చిన్నపిల్లలు కదా, కాస్త ఎంకరేజ్ చేద్దామని. నీకేం తెలుసని? ఇలాంటి శోభనాలు చాలా చూసా. సిగ్గులేదు? సిక్కుపడితే సృష్టి ఆగిపోతుంది అయ్యో పెద్ద మనిషి. గిల్లడు గిచ్చాడు చూసొస్తానుండు. గిల్లడు గిచ్చాడు చూడలేవయ్యా. ఇదిగో కావాలంటే నేనే గిల్లుతా. చేలోకొస్తావా? వయసు ఉంది, బాడీ ఉంది, తాజా తాజా మోజు ఉంది, లవ్ వాడదా చల్లరే రాణి. We'll be right back.
నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ రాఖీ గారు చావటం నా కళ్ళతో చూశాను. చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజు చెప్తాడు. నిన్ను చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. నో, ఆ రాఖీ గాడు 100% చచ్చిపోయాడు. ఎందుకు సార్ అంత కోపం? ఆ రాఖీ గారు చచ్చి చావలేదు, బతికే ఉన్నాడు. ఈ ఫోన్ చేసిన వాడే. ఈ ఎర్ర ఫోన్ నంబర్ వీడికి నాకు ఆ రాఖీ గారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. హలో, రామ్ బ్రహ్మానికి ఇవ్వు. వాడే రాఖీ ఎక్కడున్నావు? కంగారు పడిపోయి నేను. కబుర్లు వద్దు, నాకు కరెన్సీ కావాలి. 1-2 లక్షలు కాదు, కోటి రూపాయలు. కోట? అవును, నీ తమ్ముడి రహస్యానికి 50 లక్షలు, నీ పాపం పెదవి దాటనివ్వనందుకు 50 లక్షలు. ఓకే, ఎక్కడివ్వాలి? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది, అందుకే చెప్పను. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. 1 కోటి రూపాయలు గూట్లోకి చేర్చుంచు. 24 గంటల్లో వాడిని అడ్రస్ లేకుండా చెయ్యాలి. పట్టిస్తే 1 లక్ష. ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి 1 లక్ష రూపాయలు నగదు బహుమతిగా అందజేయబడుతుంది. వస్తావా నాయన? స్వామి మహర్షి ఎక్కడి నుంచి తమరి రాక? హిమాలయాల నుంచి వస్తున్నాను. హిమాలయాల మేంచా? మహానుభావ మహర్షి, మీకెన్నో మహిమలు తెలుసుంటాయి. మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు దుష్టుడు ఎక్కడుంటాడు చెప్పు. స్వామి, ఏమి ఫేసు స్వామి! ఓహో, నమస్కారం స్వామి. స్వామి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తారంట. 1 లక్ష రూపాయలతో 4 ఆటోలు కొంటా. 4 ఆటోల్లో మొగోళ్ళని డ్రైవర్ గా పెడతా. స్వామి చెప్పండి స్వామి, ఎక్కడున్నాడు స్వామి? వీడి వెనక ఒక రహస్యం ఉంది, దిగేటప్పుడు చెప్తా. రండి స్వామి, రండి కూర్చోండి స్వామి. దయచేయండి ఆపు బిడ్డ, ఆపు. తీర్థశాల వచ్చింది. ఏమి తీర్థం స్వామి? ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా. బ్రాందీయా? అది తీర్థం కాదు స్వామి, మందు. తెలుసు, డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు. వాడేం డాక్టర్ అండి, నా గొట్టంగాడు. వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి తొక్క. డబ్బులు ఇవ్వండి. 500 నోటికి చిల్లర లేదు, నువ్వు తీసుకురా, తర్వాత ఇస్తా. అలాగే, మీ వల్ల 1 లక్ష రూపాయలు వస్తుంటే ఇప్పుడు వస్తా. ఇదిగోండి స్వామి. ఎవ్వరూ లేని చోట ఆపారు. దిగండి స్వామి, రండి స్వామి. స్వామి, తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం 250 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి, చెప్పండి స్వామి. వాట్ ఇస్ దిస్? 1 లక్ష రూపాయల రహస్యం పబ్లిక్ గా చెప్పాలా ప్రైవేట్ గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సి ఉండండి, ముక్కు చిత్త కొట్టుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి దోసేసి 1 లక్ష రూపాయలు మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను, చెప్పు. మీరు నన్ను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కళ్ళలో ఉన్న ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి. నీకు బోరదండం వచ్చా? నువ్వు బోర్ ఆపకుండా ఈ ఖాళీని అంతా ఊదుకుంటూ వస్తే నీకు 50 రూపాయలు ఇస్తాను. ఇదిగో, కావాలంటే ముందే తీసుకో. ఉండు, వెళ్ళు. Beep, 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 beep
ఏమే పోలీస్ ఆటాడుతున్నావా నాకేం తెలియదు ఆయన ఓడమన్నాడు ఎవరు నేనే సాక్షి ఎందుకు చెప్పావు వాడు నిన్ను చంపబోతున్నాడు ఒక ఇన్స్పెక్టర్ని కాపాడడం కోసం ఎస్పీకి కాన్స్టబుల్ తెలిపిన తప్ప నన్ను రక్షించడానికి కాదు ఒక లేడీ కాన్స్టబుల్ ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి నీలాంటి వాడిని డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకరిగి పెడతావు నువ్వు How dare you hit me? భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది ఆయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చప్పుచ్చు కొడతా ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు దొంగసారా అమ్మినందుకు నీ ఒంటి మీద బట్టలు అన్ని విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాను గుర్తుందా నీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారేలోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్ సంధించి అప్పుడు నేనే నిన్ను తంతాడు బూట్ కాలు కోటికి 100 రూపాయల నుంచి గెలిచిన ఆకుకూరల లేఖినా కొరక నా ఆఫీసర్ని కొట్టావా వదిలిపెట్టండి వీళ్ళు అందుకు వస్తారు వదలండి ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు దానికి నువ్వు ఎస్పి సాక్ష్యం వేసేవాడికి సంకెళ్ళు ఇన్స్పెక్టర్ రామరాజు డిఐజీని మంత్రం చేశాడు మంత్రం వెళ్ళిపెట్టుకోండి రామరాజు వదలండి
రాకీ దెబ్బలకు నేరస్తులొచ్చి అరుపులు విని విని గోడలు ముండికెత్తాయి. పోలీసు వాడి అర్థనాదం వెరైటీగా ఉంటుంది. అరు అరు దమ్ము చాలేదా, రొమ్ము విరిగిపోయిందా? ఈ సంఖ్యలు తగే రోజు వస్తుంది, మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బ అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలదు ఎస్పీ గారు. చిట్లిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే అరుపు ఆకాశానంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నానురా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ను దేవాలయంలోకి రానిచ్చిన కాకిపట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పీ గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఏజీని చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకిపట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెత్తుతో సంతకాలు పెడతాం. సంతకాలతో పవన్ జరిగే రోజు పోయి రానమ్మా. నువ్వు అను ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపో. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి నీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వెళ్ళపు సరిగ్గా వెనకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే బసక్క. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బండి అడుగుది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకి బట్టల్ని కాణికి అమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగేమంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు, వేసే దమ్మున్న చేతికి సంకెళ్ళు. నిన్ను డిఐజీ చేశారయ్యా. స్వభావం మా చేత్తో టోపీ పెట్టించుకోవద్దయ్యా అంటే విన్నావా? పెట్టానో లేదో డౌన్ డౌన్ అంట. ఆ అరుపులు ఎంతసేపు అండి, దులిపి పారేసి వస్తాను. వాడిని రెక్కలు పెట్టుకుని ఈడ్చుకోండి. జరా వినపట్టలేదా? నీ ఆర్డర్ ఎవడో ఇక్కడ వినడు. మర్యాదగా మా ఇన్స్పెక్టర్ గారి మీద రాసిన దొంగ కేసు విత్డ్రా చేసుకుంటే అడుగు బయట పెట్టగలవు. లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా? పోలీసు వేయండి, ఎర్ర తొప్పిన అవమానం చేస్తావా? సిగ్గులేదు? ప్రజల ప్రాణాలు కాపాడతానని అశోకుడి ధర్మచక్రం మీద ప్రమాణం చేసి వాళ్ళ రక్షించి ఆడుకుంటావా? ఆ కాగితం మీద చెందిన గాంధీ రక్త సాక్షిగా చెప్తున్నాను. అతడి ప్రాణానికి హాని జరిగితే నువ్వు బ్రతుకుండవు, నీ హోమ్ మినిస్టర్ బ్రతుకుండడు. భయపెడుతున్నావా? ఆరుగుళ్ల పిస్తోలతో 6 కోట్ల మందిని నువ్వేం భయపెట్టలేవు. ఒక్క గుండు పేలితే వీళ్ళంతా నీ గుండె చీలుస్తారు. ఎందుకు సార్ భయపడతారు? ఇప్పటికేం చెందుతావయ్యా? ఇటేమో పోలీసులు తుపాకులు కింద పడేశారు, అటేమో ఆటో వాళ్ళు ఆటంబాంబులాగా అడ్డు నిలబడ్డారు. నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని చిచి హోమోని పుసిక్కిన 2 దెబ్బలు కొట్టారంటే అక్కడ నా పదవికి దెబ్బ వస్తాయా? నేనున్నాను రండి సార్.
ఎవడొచ్చినా హోమ్ మినిస్టర్ గారిని కోర్టుకు తీసుకెళ్తాను. ఆ ఇన్స్పెక్టర్ గారికి ఉరి శిక్ష వేయిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏడి సార్ రండి. రామ్ 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 బొబ్బర్లంక రామ్ రామ్ నీ అమ్మ కడుపు మారా అయిపోయిందయ్యా, సిరిగిపోయిందయ్యా, పూర్తిగా సిరిగిపోయింది. నిన్ను కొట్టిన వాళ్ళ అడ్రస్? అమ్మో, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని పబ్లిక్ గా పోలీసు వాళ్ళు చితగొట్టి గుడ్డలు చించేశారని చీఫ్ మినిస్టర్ కి తెలిసిందంటే నా సిటీయే సిరిగిపోతుంది, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఈ రోజు నువ్వు కోర్టుకొచ్చి తీరుతున్నావు. ఆ ఇన్స్పెక్టర్ గారు డిఐజీని చంపాడని చెప్తున్నావు. అప్పుడు వాడికి ఉరిశిక్ష, నా తమ్ముడు ఊపిరికి రక్ష. పిచ్చి పిచ్చిగా హైదరాబాద్ కన్నావంటే వెళ్లేది నువ్వు కాదు, నీ సెవెన్ పార్సల్. అసలు నన్ను మీరందరూ ఏమనుకుంటున్నారయ్యా? ఈ రాష్ట్రానికి ఏకైక హోమని చిచ్చి హోమ్ మినిస్టర్ ని నన్నే ఇట్ట ఉతికి పారేస్తే పోలీస్ సెక్యూరిటీ లేకుండా కోర్టుకి ఎలాగా వెళ్తావు? పోలీసులు లేకపోతేనే సిఆర్పిని పిలిపిస్తాను. మీ ఒంటి మీద ఏగవాలకుండా కోర్టుకు తీసుకెళ్లే బాధ్యత నాది. సార్ దిగచ్చంటవా? ఈ పోలీసు వాళ్ళు కూడా ఆ పోలీసు వాళ్ళగా ఉతకడు కదా. ఏం భయం లేదు, దిగండి సార్. యువర్ ఆనర్, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలోనే ముద్దాయి డిఐజీ గారిని హత్య చేశాడు అంటే ఇంకా ఈ కేసుకు సాక్ష్యాలు వాదాపవాదాలు కావాలని నేను అనుకోవటం లేదు. ధర్మదేవతకు గంతలు ఉండొచ్చు కానీ మీకు ఉండకూడదు. న్యాయం కోసం నల్ల కోర్టు వేసుకున్న పీపీ పిచ్చివాడిలా మాట్లాడకు. చూసారా చూసారా జడ్జి గారు, మీ ముందే అట్ట మాట్లాడుతున్నాడు. ప్రౌఢీల్ని మార్చాలని గవర్నమెంట్ దగ్గర నడలు తీసుకుని ఆ రౌడీల చేత స్మగ్లింగ్ షాపులు పెట్టించిన పెద్ద స్మగ్లర్ అండి ఈడు. అవ్వా, ఈడు పోలీస్ ఆఫీసరా? న్యాయ విచారణ చేస్తున్న హోమ్ మినిస్టర్ ని నా సమక్షంలో ఒక ఎస్పీ కళ్ళ ముందు డిఐజీని పొడిచి చంపిన హంతకుడు సార్ వీడు. వీడు పోలీస్ ఆఫీసరా? అయ్యా జడ్జి గారు, వీడు చేసిన తప్పు మరో పోలీస్ ఆఫీసర్ చేయకుండా ఉండాలంటే నడి రోడ్డులో వీడిని ఉరి తీయాలి సార్. లేకపోతే హోమ్ మినిస్టర్ షూట్ చేసి మారేస్తాను. రేఖలు పడండి రా సార్. లాఠీలతో న్యాయం జరిగినప్పుడు తుపాకులతో న్యాయం జరిపించాలి సార్. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా మీరే మా ఆఫీసర్, మీకే సెల్యూట్ చేస్తాం. రామరాజు ఆవేశపడద్దు, కూల్ డౌన్. యువర్ ఆనర్, మూడు రంగుల జెండాకి సెల్యూట్ కొట్టిన ఈ చెయ్యి, మూడు సింహాల అశోక ధర్మచక్రం మీద ప్రమాణం చేసిన ఈ చెయ్యి గన్ చేత పట్టింది. పోలీసు వాళ్ళ చేతికి గవర్నమెంట్ వాడు తుపాకునిచ్చింది ఆత్మరక్షణ కోసం కాదు సార్, న్యాయ రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం. ధర్మదేవత ఇప్పుడు కళ్ళు తెరవకపోతే వీళ్ళు కళ్ళు మూస్తాడు. ఏరా, ఆకుకూరలు తిని తిని బోర్ కొట్టినట్టుంది. వెరైటీగా బుల్లెట్ పడతారా? ప్లీజ్ నన్ను చంపద్దు. నీ అమ్మకన్న నీ ప్రాణం మీద నీకంత తీపి, ఎవడమ్మా ఒక అన్నవాడు మాత్రం రౌడీ మగలర్ చంపద్దు. నువ్వు మనుషుల్ని చెప్పావు, నీకు ఓట్లు వేసిన వాళ్ళ నమ్మకాన్ని చెప్పావు, ఇప్పుడు కోర్టులో న్యాయాన్ని చెప్పడానికి వచ్చావు. నిన్ను నేను చెబితే తప్ప? అబ్బాయి, నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని. వాట్? హోమ్ మినిస్టర్ని బాబా చెప్పేస్తా, నన్ను చంపద్దు. చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ రామరాజు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అండి. అతన్ని నేరస్తుని చేయాలని అనేక కుట్రలు మేమే చేశాం. లేడీ కానిస్టేబుల్ ని నరసింహం మానభంగం చేసి చంపిన మాట వాస్తవం సార్. డిఐజీని చంపింది రామ్ రామ్.
ఇతను కాదు ఇప్పుడు చెప్పండి సార్ మీ తీర్పు చూడు మిస్టర్ రామరాజు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన సాక్ష్యాలు కోర్టులో చెల్లుతాయి కానీ కత్తులతోనూ తుపాకులతోనూ భయపెట్టి చెప్పించిన సాక్ష్యాలు చెల్లవు ఒకవేళ ఆయన చెప్పేది నిజమైనా కూడా నేను తీర్పు చెప్పలేను ఈ సాక్ష్యం పనికిరాదు ఈ సాక్ష్యం పనికొస్తుందా యోరానా దుర్మార్గుల కత్తులకు నెత్తురు చిందించిన ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా న్యాయం కోసం రాజధానికి బయలుదేరిన ఈ గాంధీని చంపడానికి ప్రయత్నించారు అతని సాక్ష్యం వినండి వీళ్ళు నిజం సిఆర్పీ కాదు జడ్జ్ నా మనుషు అసలు సిఆర్పీ అరుగో వ్యాన్ లో ఉన్నారు నన్ను దోషిగా నిరూపించే ఎవ్వరిని బతకనివ్వను అందరినీ చంపేస్తాను హోమ్ మినిస్టర్ మీద పగతో తీవ్రవాదులే పనిచేశారని జనం అనుకుంటారు ఆగ్రహించిన ఈ బొబ్బర్లంక రాబ్రహ్మం శ్రీలంక రావణ బ్రహ్మం అయిపోతాడు ముందు నా మీద తీర్పు చెప్పబోయే జడ్జిని చంపండి
ఇన్స్పెక్టర్ రామరాజు